ఏపీలో లవ్ లైఫ్ సైబర్ మోసం ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు పట్టణాల్లో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. సుమారు 200 కోట్లు లూటీ అయినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. దాదాపుగా 5 లక్షల మందిని ముంచేశారు లవ్ లైఫ్ యాప్ నిర్వాహకులు. నేచర్ అండ్ హెల్త్ ట్యాగ్ తో లవ్ లైఫ్ యాప్ ను ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. కోవిడ్ సమయంలో రోగులకు అవసరమైన వైద్య పరికరాలను వాట్సాప్ ల ద్వారా విక్రయించారు. వాటికి తిరిగి రెంట్ చెల్లిస్తామని చెప్పడంతో బాధితులు లక్షలు పెట్టి మెడికల్ డివైజ్లను కొన్నారు. వాటిని రోజుకు అద్దెలు రావడంతో ఎగబడి మరీ కొన్నారు. నెల రోజులు సక్రమంగా చెల్లింపులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. విషయం తెలుసుకుని గగ్గోలు పెడుతున్నారు జనం. లవ్ లైఫ్ సైబర్ క్రైమ్ మూలాలు ప్రధానంగా ఢిల్లీలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. టాయిల్ ఇంజిన్ అనసూయ పేరుతో ముందుగా మొబైల్ ఫోన్లకు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయంటూ మెసేజ్లు వచ్చాయి. ఈ మెసేజ్లకు ఆకర్షితులైన వారిని లవ్ లైఫ్ లో మెడికల్ డివైజ్ల రీఛార్జీల ద్వారా పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడికి 3 నుంచి 10 రెట్ల వరకు లాభాలు పొందవచ్చని ఆఫర్ చేశారు. టాయిల్ ఇంజిన్ అనసూయ కేవలం వాట్సాప్ చాటింగ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా బాధితులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులుగా చేరిన వారితో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసేదని, ఈ గ్రూపులలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వారిని గ్రూప్ అడ్మిన్లుగా ఎంపిక చేసి వారి ద్వారా తరచూ వాట్సాప్ లో డివైజ్ల రీఛార్జీలపై పోస్టులు పెట్టించేదని తెలిపారు. ఈ నెల మొదటి వారంలో టైల్ ఇంజిన్ అనసూయ క్రిస్మస్ రివార్డులను ప్రకటించిందని బాధితులు తెలిపారు. 50 మంది సభ్యులను చేర్పించినందుకు 1 లక్ష రూపాయలు, 100 మందిని చేర్చితే 2 లక్షలు, 200 మందిని చేర్చితే 7 లక్షలు రివార్డ్స్ గా ప్రకటిస్తామని పోస్టులు పెట్టిందని చెప్పారు. జనవరి 1న ఢిల్లీలో పార్టీ ఉందని, పార్టీకి అందరూ ఆహ్వానితులేనని చెప్పిందని, ఫ్లైట్ టికెట్స్ బస అంతా తామే చూసుకుంటామని వాట్సాప్ చాటింగ్ చేసిందన్నారు. క్రిస్మస్ కు వారం రోజుల ముందు నుంచి విత్డ్రాయల్ పేమెంట్లు ఆగిపోయాయని తెలిపారు. ఏపీలో లవ్ లైఫ్ సైబర్ మోసం ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు పట్టణాల్లో బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. సుమారు 200 కోట్లు లూటీ అయినట్టు పోలీసులు అంచనాకొచ్చారు. దాదాపుగా 5 లక్షల మందిని ముంచేశారు లవ్ లైఫ్ యాప్ నిర్వాహకులు. ఈ లవ్ లైఫ్ యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది మోసపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే ఎంత చాకచక్యంగా వీళ్ళు ఇంత 5 లక్షల మంది మోసపోయారంటే ఎలా ఈ గేమ్ ప్లే చేశారు? ఏంటి ఈ యాప్? ఎట్లా మోసపోయారు? బాధితులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా కూడా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ని వీళ్ళు ఈ విధంగా మోసం చేయడానికి తమకు అనుకూలంగా మార్చుకున్నారని అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా కూడా కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్ని క్రియేట్ చేయటం, ఆ గ్రూపుల్లోనే వీళ్ళు ఎవరైతే ఈ లవ్ లైఫ్ అదేవిధంగా నేచర్ అండ్ హెల్త్ యాప్లో ఉన్నారో వాళ్ళు ఆ లింక్ని, వెబ్సైట్ లింక్ని, ఆ కేవలం ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఈ సభ్యులు ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వాళ్ళున్న ఆ గ్రూప్స్ లో మాత్రమే వీటిని పెడతారు. ఈ గ్రూప్ లో ప్రధానంగా వాళ్ళందరూ డబ్బు చెల్లించిన వాళ్ళు మాత్రమే యాడ్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఆ గ్రూప్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయగానే కరోనా సమయంలో చాలా హెల్త్ కి సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఆక్సిజన్ సిలిండర్లు కానీ, ఆక్సిమీటర్లు కానీ, అంబులెన్స్ కానీ, ఇలా అన్ని హెల్త్ కి సంబంధించిన వైద్య పరికరాలకు సంబంధించిన ఫొటోస్ అయితే క్లిక్ అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఆ వెబ్సైట్ లో. దాని మీద కొంత అమౌంట్లు ఉంటాయి, ఆ అమౌంట్ ని క్లిక్ చేస్తే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ రీఛార్జ్ చేసుకున్న తర్వాత రోజు వాటికి సంబంధించిన అద్దె చెల్లిస్తాం అనేది ప్రధానంగా చెప్పినమాట. ఈ నేపథ్యంలో వస్తువు అనేది వీళ్ళకి ఇవ్వరు, కేవలం ఫోటోని క్లిక్ చేసి రీఛార్జ్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత ఉంటే ఆ ఫోటో కింద, ఆ ఫోటోకి సంబంధించిన, ఆ ఫోటోలో మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ మాత్రమే ఉంటుంది. వాటన్నిటిని వీళ్ళు కొనుగోలు చేసినట్టుగా డబ్బు చెల్లిస్తారు. అయితే వాటిని వాళ్ళు
రెంటల్ కి తిప్పుతున్నట్టుగా డబ్బులు ఇస్తున్నట్టుగా అయితే పూర్తి స్థాయిలో మోసం అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం విజయవాడలో ఇప్పటివరకు అధికారికంగా సైబర్ పోలీసులకు 10 మంది బాధితులు వచ్చారు. 18 లక్షల మేర ఇవ్వాలని అయితే రాష్ట్రవ్యాప్తంగా కూడా బాధితులు ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, అదే విధంగా విశాఖ, అదే ఒంగోలు, తిరుపతి, ఏలూరు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున బాధితులు కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. 200 కోట్ల మేరకు కూడా ఈ ఆన్లైన్ మోసం జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే ఇప్పటిప్పుడే బాధితులు డబ్బుల చెల్లింపులకు సంబంధించి ఒక 2 రోజుల నుంచే నిలిచిపోయిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. 25వ తారీఖున క్రిస్మస్ ముందు రోజు వరకు కూడా డబ్బులు చెల్లింపులు అయితే జరిగాయి. ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిచిపోయిన పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రధాన నగరాల నుంచి ప్రస్తుతం బాధితులు సైబర్ పోలీసులు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఈ గ్రూప్స్ కు సంబంధించిన అడ్మిన్ గా వ్యవహరించినటువంటి అనసూయ అనే మహిళకు సంబంధించి ప్రస్తుతం ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అనసూయకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఈ అనసూయ అన్ని గ్రూపులకి అడ్మిన్ గా కూడా ఉన్నారు. ఈ సభ్యులతో డబ్బులు చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాల మీద, అదే విధంగా యాప్ నిర్వహణ మీద పూర్తి స్థాయిలో ఈ అనసూయ చాటింగులు చేసిన నేపథ్యంలో ఆవిడ అసలు ఎవరు లేకపోతే పక్క ప్రణాళికతోనే ఈ యాప్ నిర్వాహకులు అమ్మాయి పేరుతో ఇదంతా చేశారా అనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఆన్లైన్ మోసం కాబట్టి అనేక ప్రాంతాల నుంచి కూడా బాధితులు డబ్బు కట్టి ఆన్లైన్ లో మోసపోయిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా వస్తున్న బాధితుల నుంచి విచారణ ఫిర్యాదులు తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితే మనకు కనబడుతుంది ఉదయశ్రీ. రైట్.